ఓం శాంతి. 10 ఆగస్టు 2021 మురళీ మంతన అమృత బిందువులు. 1వ ప్రశ్న, సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? జవాబు, ఎవరి బుద్ధిలోనైతే ఒక్కరి స్మృతి ఉంటుందో, అనగా నన్ బట్ వన్, ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నట్లు ఉంటారో వారే సత్యమైన నన్స్. పిల్లల బుద్ధిలో ఒక్క తండ్రి ఉన్నారు, అందుకే మీరు సత్యాతి సత్యమైన నన్స్. పవిత్రముగా ఉండాలని పిల్లలకు తండ్రి ఆజ్ఞ లభించింది. 2వ ప్రశ్న, చాలా ఉన్నతమైన సుఖమిచ్చే ధర్మము ఏది? అది ఎప్పుడు ఉంటుంది? జవాబు, భారత్లో దేవీ దేవతలు ఉన్నప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవని, రాజు రాణి ప్రజలు అందరూ దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ఇది చాలా ఉన్నతమైన సుఖమిచ్చే ధర్మము. నన్ను ప్రశాంతత మరియు శాంతి ఉండే చోటుకు తీసుకువెళ్ళండి అని ఆత్మీయ తండ్రితో అంటుంది. అవి సుఖధామము మరియు శాంతిధామము. ఇక్కడ చాలా అశాంతిగా ఉన్నారు. సతీయుగంలో అశాంతి ఉండదు. బాబా తప్ప ఇంకెవ్వరూ ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లలేరని ఆత్మకు తెలుసు. తండ్రి అంటారు, ముక్తి మరియు జీవన్ముక్తి అనే ఈ రెండు కానుకలను నేను కల్పకల్పము తీసుకుని వస్తాను. 3వ ప్రశ్న, పిల్లలు సర్వశ్రేష్ఠ మనోకామనలన్నీ ఎలాగ పూర్తవుతాయి? జవాబు, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రియే, ఇంకెవ్వరూ కాదు. భక్తులను భగవంతుడే వచ్చి రక్షిస్తారు. మనుష్యులు మనుష్యులను రక్షించలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. వారు వకీలు లేక బారిస్టరు కూడా, ఎందుకంటే వారు యమదూతల శిక్షల నుండి విముక్తులుగా చేసేవారు. సతీయుగంలో ఎవ్వరూ జైలుకు వెళ్లరు. తండ్రి అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వశ్రేష్ఠ మనోకామనలన్నీ పూర్తి అవుతాయి అని బాబా అర్థం చేయిస్తున్నారు. 4వ ప్రశ్న, భారత్ ఎప్పుడు వజ్ర సమానముగా ఉండేది అని బాబా చెబుతున్నారు? జవాబు, భారత్ పవిత్రంగా ఉండేది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సతీయుగంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి సంపత్తి ఉండేవి. అందరూ సుఖంగా ఉండేవారు. రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి పడిపోతూ వచ్చారు. ఇప్పుడు దేనికి పనికి రాకుండా అయిపోయారు. పూర్తిగా గవ్వ సమానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర సమానముగా అవుతారు. భారత్ సతీయుగంగా ఉన్నప్పుడు వజ్ర సమానముగా ఉండేది. ఇప్పుడైతే గవ్వ సమానముగా కూడా లేదు అని బాబా చెబుతున్నారు. 5వ ప్రశ్న, మనుషులు భగవంతుడి గురించి ఏమని భావిస్తారు? జవాబు, వారికి భగవంతుని గురించిన జ్ఞానం లేదు. పిల్లలకు జ్ఞానం ఉంది. మొత్తం ప్రపంచంలో పరమాత్మ జ్ఞానం ఉన్నవారు ఎవ్వరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. భగవంతుణ్ణి జానీ జాననహర్, అన్నీ తెలిసిన వారు అని అంటారు. వారికి మా మనసులోని విషయాలు తెలుసు అని అనుకుంటారు. తండ్రి అంటారు, నాకు తెలియదు. ప్రతి ఒక్కరి మనస్సును కూర్చునే చదవాల్సిన అవసరం నాకేముంది? నేను పతితులను పావనముగా చేసేందుకు వచ్చాను. 6వ ప్రశ్న, పిల్లలు ఈ చదువు ఎందుకు చదవాలి అని బాబా చెబుతున్నారు? జవాబు, తండ్రి జ్ఞానసాగరులు కనుక పిల్లల్ని కూడా వారి వలె జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తారు. తండ్రి స్మృతితో పిల్లలు సత్వ ప్రధానముగా అవుతారు. ఇది ఆత్మల రేస్. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము మరియు చదువుల రేస్. ఇప్పుడు పిల్లలు ఈ చదువును చదువుకోవాలి. అందరికీ మార్గాన్ని చూపించాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. ఇంటింటికి సందేశాన్ని అందించాలి అని బాబా చెబుతున్నారు. 7వ ప్రశ్న,
ఎటువంటి పిల్లలు సంతోషమనే ఊయల్లో ఊగుతూ ఉంటారు? జవాబు, సత్యత యొక్క అథారిటీ స్వరూపులైన పిల్లలకు సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుందని కీర్తి ఉంది. సత్యమనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. పిల్లల్ని కూడా ఎవరు ఎంతగా కదిలించే ప్రయత్నం చేసినా పిల్లలు సత్యత యొక్క మహానత ద్వారా సంతోషమనే ఊయల్లో ఇంకా ఊగుతూ ఉంటారు. ఎవ్వరూ కూడా పిల్లల్ని కదిలించరు, ఊయలను కదుపుతూ ఉంటారు. ఇది కదిలించడం కాదు, ఊయలను ఊపడము. అందుకే మీరు ఊపండి, మేము తండ్రితో పాటు ఊగుతాము అని పిల్లలు వారికి ధన్యవాదాలు తెలపాలి. అచ్చ, ఓం శాంతి.